రుద్రంగి మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఈ రోజు బీజేపీ నాయకులు ఎల్ఆర్ఎస్ 131 జీవో రద్దు చేయాలని నిరసన తెలిపి ధర్నా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎల్ఆర్ఎస్ జీవోను రద్దు చేసి సాధారణ మానవునిపై భారం పడకుండా చూడాలని తహసీల్దార్ కార్యాలయంలో డీటీ గారికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు పడాల గణేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎల్ఆర్ఎస్ పేరు చెప్పి రాష్ట్ర ప్రజలను దోచుకోవాలని చూస్తున్నారని గతంలో కేసీఆర్ గారు మాట్లాడినవన్నీ ఒక్కటి కూడా నిలుపుకోలేకపోయారన్నారు. మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు ఇప్పటికీ ఒక్కటి కూడా మోక్షం లేదన్నారు. అలాగే దళితులకు 3 ఎకరాల భూమిని ఒక్కరికి కూడా ఇవ్వలేదని కేజీ 2 పీజీ ఉచిత విద్య ఏమైందన్నారు. సీఎం గారు అన్ని మాయమాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. రైతులకు ఉచిత ఎరువులు పంపిణీ చేస్తానని మాట నిలుపుకోలేకపోయారన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని రాబోవు రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని వచ్చే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అని ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వడ్ల నారాయణ, అల్లూరి రవీందర్, బోయ నరసరెడ్డి, హరిపెల్లి నరసయ్య, పెద్ది శ్రావణ్, దేగవత్ దేవేందర్, అనిల్ తిరుపతి, బానోత్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రుద్రంగి మండల శాఖ తరఫున తహసీల్దార్ గారికి ఎల్ఆర్ఎస్ పై రాష్ట్ర ప్రభుత్వం 131 జీవోను వెంటనే రద్దు చేయాలని నిర్ణయించడం జరిగింది. మరి ఈ ఎల్ఆర్ఎస్ జీవో 131 ఏదైతే ఉందో ప్రజలకు సామాన్య మానవుడు కనీసం 100 గజాల ఫ్లాటు కొనుక్కున్నా కానీ ఈరోజు దాని మీద కూడా భారం పడుతుంది. 100 గజాల ఫ్లాటు కూడా ఈరోజు మనం చూస్తుంటే దాని మీద ఆన్లైన్ చేసుకొని ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టాలంటే కనీసం 30 నుంచి 40 వేల రూపాయలు అధికంగా వసూలు చేసే పరిస్థితి ఇలా ఏర్పడ్డది. మరి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాము. మరి ఈరోజు చూస్తుంటే కేసీఆర్ గారు మాట్లాడేటి అన్నీ మోసపూరితమైన మాటలే మాట్లాడుతుండు. మనం గతంలో ఇచ్చిన మాటలను ఒకసారి పునరాలోచించుకుంటే ప్రతి ఊరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు. మరి మన ఊర్లో ఇవరకు ఎక్కడ కూడా శంకుస్థాపన చేసింది లేదు, కనీసం ఒక్కడైనా కట్టి చూపించింది లేదు. గతంలో దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు. ఇవరకు రుద్రంగి మండల కేంద్రంలో కానీ రుద్రంగి మండల వైజ్ కానీ ఒక్కరికి కూడా ఇచ్చింది లేదు. కేజీ 2 పీజీ వరకు ఉచిత విద్య అన్నాడు, మర్చిపోయాడు. మొన్న కూడా ఈ మధ్యలో కూడా రైతులకు యూరియా ఉచితంగా ఇస్తామన్నాడు, అది కూడా మర్చిపోయాడు. మరి జనాల్ని ఈ రకంగా ఎన్ని రకాలుగా మోసం చేస్తాడు కేసీఆర్ గారని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఇక ముందు కూడా జనాలు మోసపోయే పరిస్థితి లేరు. నువ్వు ఏంది, నువ్వు మాట్లాడే మాటలన్నీ జనాలు అర్థం చేసుకుంటున్నారు. నీ ప్రభుత్వం కూలిపోయే రోజులు దగ్గరనే ఉన్నాయి. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేస్తామని చెప్పని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఎల్ఆర్ఎస్ను 131 జీవోను కొడుకో మాట తండ్రో మాట అన్నట్టు ఇద్దరు తండ్రి కొడుకులు ప్రజలను మోసం చేయడానికే ఉన్నారా అన్నట్టు ఈ సందర్భం ఏర్పడుతుంది. మరి ఈ జీవోను వెంటనే రద్దు చేసి సామాన్య మానవునిపై భారం పడకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జై బీజేపీ.